టీఆర్ఎస్ సెప్టెంబర్ రెండున ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకే రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ సిద్ధమవుతోందే. టీఆర్ఎస్ వాలంటీర్లు సభకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. సెప్టెంబర్ 2 ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమవుతుంది. ఏర్పాట్లన్నీ కూడా చకచకగా సాగిపోతున్నాయి. సో ఏ కార్యక్రమం జరిగినా కూడా అందులో వాలంటీర్లదే కీలక పాత్ర. సో ఈ వాలంటీర్లు కూడా దీంట్లో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ షబీపూర్ రాజు గారు చెప్పండి. ప్రధానంగా సో ఏ కార్యక్రమం జరగాలన్నా వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. సో దీంట్లో మీ రోల్ ఏదో ఉండబోతుంది? ఇక్కడికి వచ్చేసే భారీ బహిరంగ సభకు 25 లక్షల మంది వస్తారని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు. ఇక్కడ పోలీసు వారితో పాటు వారి సహకారంతో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మిత్రులు అందరి వాళ్ళ అనుభవాలను క్రోడీకరించుకొని ఇక్కడ పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని, వాలంటీర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే వాహనాలను ముందుగానే ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకొని వారిని ఒక వారి పార్కింగ్ వైపు పంపేయడం, వారికి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయడం, అదేవిధంగా ఎగ్జిట్ దగ్గర ఎక్కడైనా జామ్స్ అయినా కూడా ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళ సహకారంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం, ఇలాంటి కార్యక్రమాలు వాలంటీర్ కమిటీ తీసుకుపోతా ఉంది. ఖచ్చితంగా మేము అనుకున్నట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు చేయాలనే ఉద్దేశంతో శిక్షణ శిబిరాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి పెద్దలు హోంమంత్రి గారు రాబోతా ఉన్నారు, అదేవిధంగా పోలీసు డీసీపీ గారు వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు. కార్యక్రమం మొత్తం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి సో ఎంతమంది వాలంటీర్ ఇందులో పాల్గొనే అవకాశం? ఇప్పటికే మేము అనుకున్న ప్రకారం 2000 నుంచి 2500 మంది యువజన విభాగం, విద్యార్థి విభాగం, కార్మిక విభాగం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు. వారందరం కలిసి ఇప్పటికీ అనుకున్నది 2000 నుంచి 2500. రైట్. ఎగ్జిట్లు మామూలుగా అవుటర్కి ఒకటే ఎగ్జిట్ ఉంది, సో ఎగ్జిట్లు పెంచే అవకాశం ఉందంట, ఎన్ని పెంచుతారు? ఎగ్జిట్లు ఇప్పటికే చాలా పెంచుతా ఉన్నాం. ఎక్కడెక్కడ అవసరాలనే చూసుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిట్లు అక్కడ టోల్ గేట్స్ ఉంటాయి, చిన్నవి ఉన్నాయి కాబట్టి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా మా పార్టీ నుంచి, అంటే ఏదైతే ఎగ్జిట్స్ ఇప్పుడు టెంపరీ ఎగ్జిట్ తీసుకుంటా ఉన్నామో పార్టీ అఫీషియల్ పర్మిషన్ తీసుకుని HMD వాళ్ళ దగ్గర అఫీషియల్గా మళ్ళీ మేము వాటిని కట్టించేటట్టు, వాటిని మళ్ళీ ఎట్లా ఉందో అట్లా చేసేటట్టు పార్టీ యొక్క ఫండ్ నుంచి అఫీషియల్గా చేస్తూ ఉన్నాం. అంటే మీరు అనుకున్న అంచనా 25 లక్షలు అంటారు, దానికన్నా మించారా? ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్ర, కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర, అంటే ఎప్పుడు ఎక్కడ ఏ సభ పెట్టినా లక్షలాది మంది తరలి వచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈరోజు మేము అనుకొని 25 లక్షల మందితో సభ పెడదాం అనుకుంటా ఉన్నాం. ఈ 25 లక్షల మందిని చూడడానికి ఇంకా 25 లక్షల మంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సర్కార్ గత 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఈ సభలో ఉంచబోతున్నారు. సభ మొత్తం కూడా బెనిఫిట్ పొందిన లబ్ధిదారులందరూ కూడా ఈ సభకు రాబోతున్నారు. భారీ ఏర్పాటు చేశాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటామని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ప్రకాశం రఘుతో కలిసి నరేందర్, TV5 రంగారెడ్డి జిల్లా కొంగరకాల నుంచి.